కొలనూరు ప్రభుత్వ పాఠశాల లోపల గల 11 కేవీ తీగలు పారుతున్న విద్యుత్ స్తంభం తొలగించాలని నియోజకవర్గ నాయకుడు బుర్రా రవితేజ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లోపల గల 11 కేవీ తీగలు పారుతున్న విద్యుత్ స్తంభం తొలగించాలని గత 3 సంవత్సరాలుగా వివిధ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపెట్టలేదని, ప్రైమరీ పాఠశాల ప్రాంగణంలో తీగలకు చెట్లు ఆనుకుని ఉండడంతో చిన్నపిల్లలకు భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా తొలగించాలని కోరారు. కార్యక్రమంలో ఓరుగంటి రాజు, ఇమ్మడిశెట్టి విశాల్, శ్రీకర్ రాజు, రోహిత్ సాగర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.